అక్కడ రాయలసీమకు సంబంధించినంత వరకు ఏదైతే వరద జలాలను వృధాగా పోకుండా తక్కువ సమయం ఉన్నప్పుడు తీసుకోవడానికి ఎట్లయితే ఒక ఏర్పాటు చేస్తున్నాము ఈ పక్క ఆల్రెడీ ఇక్కడ స్టెబిలైజేషన్ పులిచింతలది ఉండడంతో పాటు అలాగే దానికి సంబంధించినంత వరకు మన ఈ కృష్ణ ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి కుడికాలవలో వేస్తుంది చింతలపూడి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలవకు అది తయారు చేస్తున్నాం అంటే ఎక్కడ కూడా ఈ ప్రాంత ప్రయోజనాలు ఏవి ఇబ్బంది కాదు అసలు ఏ ప్రాంత ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా మన సౌకర్యం మనం ఎట్లా చూసుకోవాలి వృధాగా పోయే నీళ్ళని ఎట్లా ఒడిసి పట్టుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇదే పని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచించారు అదే చేశారు మూడు ప్రాంతాలకు అంటే అప్పుడు తెలంగాణ తీసుకుంటే అటు రాయలసీమకు పోతిరెడ్డిపాడును 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు వెడల్పు చేయడం ద్వారా వరద జలాలను త్వర త్వరగా ఒడిసి పెట్టుకోవాలనుకోవడం అలాగే కృష్ణా డెల్టాకి ఇబ్బంది కాకుండా ఇక్కడి నుంచి మన పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఒకటి పోలవరం నుంచి కుడికాలవ నుంచి ఒక కెనాల్ను దీనికి కలపడం తెలంగాణకు సంబంధించినంత వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పెద్దది టేకప్ చేయడం అది రియల్ ఒక నాయకుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూడగలిగిన నాయకుడు చూసే నాయకుడు సమన్యాయం చేయాలనుకున్న నాయకుడు చేసే పని అది చంద్రబాబు నాయుడు గారికి ఎట్లర్థమవుతుంది అసలు ఆయన తను పుట్టిన గడ్డ కాదు తను పుట్టిన ఊరి మీదనే నాకు మమకారం లేదు పుట్టిన గడ్డ మీద లేదు పుట్టిన రాష్ట్రం మీద లేదు తెలుగు రాష్ట్రంలో తను ఇక్కడ ఇంత చేసిన ఉమ్మడి రాష్ట్రం మీద దేని మీద లేదు ఆయనకు ఆయనకెప్పుడు రాష్ట్రాన్ని కునారెల్లింపజేసి కొంగదీసి తద్వారా వచ్చిన దీంతో తన అధికారం గ్రిప్పించుకోవాలని తప్ప దాన్ని సస్యశ్యామలం చేసో మరీ బలోపేతం చేసో నిలబెట్టో ఎక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణం ఉంచో దాని నుంచి తన నాయకత్వం తెచ్చుకోవడం అనేది ఆయనకు ఎప్పుడు అలవాట్లేదు ఆలోచనలు రావాలంటాం మురికి ఎక్కడుంటే మురికి గుంటలు ఎక్కడుంటే దాంట్లో ఎట్లా చేయాలని తప్ప స్వచ్ఛమైన నీళ్ళు వచ్చేటో దాని నుంచి ఏదైనా చేయాలనుకున్నట్టయితే ఇప్పుడు జిల్లాల మధ్య దీనికి ఆ తంపులు పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు కాదు అది లేని చోట అవకాశం లేని చోట ఈరోజు మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పించాడు ప్రకాశం జిల్లాకు అన్యాయం అసలు ప్రకాశం జిల్లాకు నువ్వేం చేసావని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారనేది పెద్ద హిస్టరీనే ఉంది దాని జోలికి పోదలుచుకోలే అది మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళు చెప్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూడా నువ్వు ఎప్పుడో పూర్తి చేసిండాల్సిన వెలుగొండ ఆయన పూర్తి చేస్తున్నారు 18 కిలోమీటర్ల మొదటి టన్నెల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు 11.5 కిలోమీటర్లు ఆయన పూర్తి చేస్తే మొదటి టన్నెలు తర్వాత వచ్చిన ఈయన 5 ఏళ్ల పాటు ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్ టు రోసయ్య గారు అనుకుంటా ఈయన చేసింది 4 కిలోమీటర్లు ఎంతో మొదటి టన్నెలు 4.3 ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు 7.5 2 ఏళ్ళు కూడా రాకముందే 2.8 కిలోమీటర్స్ పూర్తి చేశారు ఏం చూపిస్తుంది ఇది నీకు మనసు ఉండింటే టీడీపీ హయాంలో వెలుగొండ పూర్తయ్యేది ప్రకాశం జిల్లాను మొత్తంగా దాని రూపురేఖలు మార్చే ప్రాజెక్టు 2వది టన్నెల్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆరు పోస్ట్ రాజశేఖర రెడ్డి గారు 8.7 కిలోమీటర్స్ అయితే అది కూడా 18+ ఉంది ఇప్పుడు 2 కిలోమీటర్స్ టీడీపీ హయాం మొత్తం మీద 5 ఏళ్లలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది ఆల్మోస్ట్ 8.8 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్ దగ్గర దగ్గర ఈయన పూర్తి చేశారు అయిపోతుంది ఖచ్చితంగా మీరు 2 ఏళ్లలో పూర్తి చేసేయాలనేది సంకల్పం దానివైపు పోతున్నారు ఇది ఒక శాంపుల్ అన్నంలో పట్టుకోవాలంటే ఒక మెతుకు చూస్తే తెలుస్తుందని నాకు చిత్తశుద్ధి తపన కొన్ని లిఫ్ట్ వల్ల ఉపయోగం లేదా అని నేను అడిగితే రాళ్లపాడుకు నీళ్లు దాని నుంచి రావాలా అని అన్నారు ప్రాజెక్టుకు రాయలసీమ ప్రాజెక్టు వల్ల ప్రకాశంకు ఉపయోగం ఉంది రాయలసీమ లిఫ్ట్ పెట్టినందువల్ల ఎవరైనా అపార్థాలకు అపోహలకు అనుమానాలకు దారి లేకుండా భయాలు లేకుండా చేయడం కోసం అండ్ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం డిపెండబిలిటీ అక్కడ తగ్గించడం కోసం ఆల్టర్నేటివ్ ఏర్పాటు జరుగుతుంది పనులు కూడా జరుగుతున్నాయి ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో
దాని గురించి చూసి ఆ ప్రాజెక్ట్ గురించి కూడా రాస్తే ఇలాంటి అపోహలు రాకుండా ఉంటాయి. ప్రాంతాల మధ్య నుంచి జిల్లాల మధ్యకు దించి జిల్లాలో మండలాల మధ్య అయినా సరే డివిజన్ల మధ్య అయినా సరే విద్వేషాలు సృష్టించి ఏ రకంగా పబ్బం గడుపుకోవాలా అనే ప్రయత్నం అనేది దాని నుంచి రాజకీయంగా లబ్ధి ఎట్లా పొందాలనేది ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆయన పార్టీకి పూర్తిగా అది తప్ప వేరే విద్య తెలిసినట్లేదు అనేది నా అభిప్రాయం. సరే ఈ రెండు జరుగుతున్నాయా మరి ఆయన నీళ్ల గురించి అడిగితే నేను మాట్లాడను అంటారు. ఏ ప్రజలు అమాయకులు అనుకుంటారా లేకుంటే మీడియా అమాయకులను అమాయకంగా ఆలోచిస్తుంది అనుకుంటారా మిగిలిన వాళ్ళు చూస్తూ ఉండరు అనుకుంటారా? ఒక పక్క ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ వాళ్ళు ఇంకో రకంగా తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేసి ఎన్జీటీకి వెళ్తారు, పార్టీ అధ్యక్షుడేమో నేను మాట్లాడతాను చూస్తానని అంటాడు. పోనీ ఆయన ఏమైనా పవర్లో ఉన్నాడా? ఆయన మాట్లాడకుండా జాగ్రత్తగా గుంభనంగా పనిచేయడానికి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నాము, రాయలసీమ పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమకు సంబంధించిన వరద జలాలు పట్టుకోవడానికి పెడుతున్న లిఫ్ట్ ఏదైతే ఉందో దాని మీద మీ స్టాండ్ ఏంటి, అఫీషియల్ స్టాండ్ ఏంటి, అది ఉండాలనా వద్దా? తెలుగుదేశం పార్టీ వైఖరి ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు ఏం భావిస్తున్నారు అనేది ఆ విషయం చెప్పండి. చెప్పిన తర్వాత ఏదన్నా మాట్లాడండి. ఇంతటి దౌర్భాగ్యపు రాజకీయం చేసే ఒక పార్టీ అసలు ఎక్కడైనా ఉంటుంది, ఉండి సర్వైవ్ అవుతుంది లేదా నిలబడుతుంది అంటే ఇంకా అది ఎన్ని తంత్ర విద్యల మీద నిలబడాలి, ఎలాంటి అబద్ధాల మీద అసత్యాల మీద అర్ధసత్యాల మీద రాజకీయం చేయాలి అనేది అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. దీనికి తగినట్టే మేము రోజు కంటిన్యూస్ చెప్తున్నాం. చెప్పాలంటే మాకు కూడా ఇబ్బంది ఉంది. మీడియా చిన్న చితక వాటి గురించి అయితే పట్టించుకునే వాళ్ళం కాదు. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీగా ట్యాగ్ పెట్టుకున్న ఈనాడు దినపత్రిక వరుసగా చూస్తే వాళ్ళు చేస్తున్నవి అసలు ఈ రోజున్న దానికి ఇంకొక రోజుకు వాళ్ళకు వాళ్ళే ఆర్గ్యుమెంట్ మార్చి వాళ్ళే రకరకాల కథలన్నీ ప్రచారం చేసుకుంటా ఆ రోజుకి ఎద్దురుకుతే దాన్ని తీసి ఒకటి మీద పడేయాలని ప్రజలు మరుసటి రోజు ఇంకోటి ఏదైనా దొరికితే దాంట్లోకి పోవడం రోజువారీ చూస్తుంటే అసలు ఎన్నికలు మూడేళ్ళ ఉండగానే ఇప్పటి నుంచే వీళ్ళు ఒక కుట్రపూరితంగా అన్ని వైపుల నుంచి ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో సమస్యలకు కానీ పరిష్కారం చూసిపోయే దిశగా కాకుండా సంబంధం లేనిదిగా కేవలం కుయుక్తులతో రాజకీయం చేసి తమది అప్పర్ హ్యాండ్ సాధించాలా అనే ప్రయత్నం చేస్తున్నారని అర్థం. ఇంతకుముందు మతం గురించి తీసుకొచ్చారు కొద్ది రోజు, ఇంకోసారి ఇంకోటి ఏదో తెస్తారు, ఏదో ఒకటి. ఇప్పుడు ప్రాంతాల మధ్య లేదా రాష్ట్రాల మధ్య లేదా కేంద్రానికి ఏదో ఇది చేశారంటారు. ఆ రోజుకు ఆ రోజు ఏది దొరికితే దాన్ని తీసుకొని పబ్బం గడుపుకొని ప్రజల్లో ఒక రకమైన సందిగ్ధతను దీన్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసే దాంట్లో వీళ్ళు ప్రధాన భూమిక పోషిస్తుండడం అనేది ప్రజల దృష్టికి రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఈరోజు ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ ఎప్పుడు అని ఒకటేదో వచ్చింది ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది నిరుద్యోగుల ఆందోళన, ఈడబ్ల్యూఎస్ ఇవ్వలేదనేది. ఈడబ్ల్యూఎస్కు సంబంధించి అందరికీ తెలిసింది ఏదైతే సెంటర్ ఎక్స్ట్రాగా అనౌన్స్ చేసిన 10% మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళు ఎవరినైతే మోసినారో ఈనాడు పత్రిక ఇవన్నీ మోసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆఖరిలో చేసిన మిస్చిఫ్ వల్ల ఒక గందరగోళం పరిస్థితి. ఆ రోజు కాపు సామాజిక వర్గం ఓట్లను ఎట్లా ఇచ్చేసుకోవాలా, అది కాన్స్టిట్యూషనల్గా నిలబడుతుందా లేదో సంబంధం లేకుండా రిజర్వేషన్ దానికి పెట్టేసి ఆ రోజు దాని మీద కోర్టు పెండింగ్లో పడిపోయిన నేపథ్యం, దాన్ని ఏం చేయలేమని తెలుసు కూడా. ముందు ఆ రోజు ఎలక్షన్లో ఓట్లు వస్తే చాలనుకొని చేతులు దులుపుకోబోయారు. సరే, ఆల్రెడీ సీట్లకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద తాజాగా ఇంప్లిమెంటేషన్ లెక్క తెస్తోంది. ఈరోజే ఇష్యూ అవుతుందంట జీవో, ఈరోజు కావాలి, తయారవుతోంది.
ఇదేదో పెట్టేస్తున్నారు ఈరోజు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎప్పుడు అని ఈరోజు పెడతారు రేపు అది వస్తుంది చూడు మా ఎఫెక్ట్ అని చెప్పేసి పెట్టడం వీళ్ళు రాయగానే చేసినట్టని ఇది జరుగుతోంది డిలే ఎందుకైందంటే మీ వల్ల అయింది మీరు చేసిన దానివల్ల ఇంతకాలం నేను ఇచ్చిస్తున్న దానికోసం కాదు దీంట్లో మరి మర్చిపోయి ఇది చేశారో లేక తెలియకనో కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగాల గురించి ఖచ్చితంగా రాశారు వార్డు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు 121,000 వార్డు వాలంటీర్లు 2,00,000 చిల్లర రెండేళ్లలో సుమారు 5.3 లక్షల ఉద్యోగాల నియామకం జరిగినట్టు వాటిలో ఇది ఉన్నట్టు తాత్కాలిక ఉద్యోగాలు ప్రభుత్వం నియమించింది ఇక్కడ ఒప్పుకుంటున్నారు ఒక వారం క్రితం బండ పడేయాలనుకున్నప్పుడు కొలువుల ఆశలపై నీళ్ళని అప్పుడు పెడతారు ఆ రోజేమో అసలు ఉద్యోగాలే ఏమి క్రియేట్ చేయలేదు వీళ్ళు చేసినవంత మొత్తం మోసం చేశారు మానిఫెస్టోలో ఏదో చెప్పారు ఆఖరికి ఇది చేసి ఇది అవుతున్నారు ఈ రోజేమో మొత్తం నంబర్లతో సహా ఎస్ ఇచ్చారు అయితే ఈడబ్ల్యూఎస్ ఏమైంది ఆవైపోతారు అలాగే అంతకుముందు లేటరైట్ ముసుగులో బాక్ సైడ్ దోపిడీ ఆఖరికి నిన్న రాసేటప్పుడేమో మళ్ళీ కొంచెం తీసుకొచ్చేసి మార్పు చేసి దారి మార్చి దాటేస్తున్నారు విశాఖలో లేటరైట్ తవ్వకాలు సో అబద్ధాల అన్న ఎక్కడో ఒక చోట దొరికిపోతున్నారు వీళ్ళు చేస్తున్నవి అది బాక్ సైట్ కాదు లేటరైట్ మొర్రో అని మొత్తుకుంటుంది ప్రభుత్వం లేటరైట్ అది మేము ఇచ్చినవి కాదు లీజు ఇవ్వలేదు అది మీ హయాంలో వచ్చినవి మా హయాంలో అయిపోయినవి కొత్తది అలాంటి దాన్ని ఒక నార్మల్ యాక్టివిటీ మేము ఎక్కడి నుంచో ఈరోజు వచ్చాము మీరు వచ్చారు మాట్లాడుతుంటే దీని గురించి రాయడమో ఇంకోటి చేయడంలో ఓహో వీడు కారులో వచ్చాడు ఫలానా కారులో వచ్చాడు ఎట్లా వచ్చాడు రాయడంలో ఏదో కుంభకోణం ఉన్నది హెచ్చరిస్తూ రాయడం ఏదో ఘోరం జరిగిపోయినట్టు రాయడం ఇది గత 2-3 నెలలుగా గతంలో లేదు గతంలో కూడా ఉంది పొలిటికలీ ఉండేది ఈ మధ్య చూస్తే ప్రతిదాన్ని కేవలం టంగించి అప్రోచ్ అంటారు పైకి మాట్లాడుతున్నట్టుంటుంది ఇంకో రకం నుంచి కొడుతారు చూసేవాడికి ఏదో జరిగిపోతుందేమో అన్నట్టు చాలా తెలివిగా చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అడ్డంగా దొరికిపోతున్నారు